వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వరకుటి అశోకబాబు సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో 100 మంది వికలాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పిఎన్సీఏ కాలేజ్ ప్రిన్సిపల్ డీన్ నాగేశ్వరరావు, మద్దాల వెంకట సుబ్బారావు మరియు వరకుటి టీం సభ్యులు కస్కుర్తి బద్రి, ఎర్రమల సుబ్బారావు, హరితోటి నాగేశ్వరరావు, గుద్దు సుబ్బారావు, నూకతోటి మౌనతేజ, పాటిబండ్ల అజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎన్సీఏ కాలేజ్ ప్రిన్సిపల్ డీన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో వరకుటి టీం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కరోనా కర్ఫ్యూ కారణంగా ఉపాధి లేని పేద బడుగు బలహీన వర్గాల వారికి నిత్యావసర సరుకులు అందించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆకలి తీరుస్తున్నారని ఆయన కొనియాడారు. ప్రకాశం జిల్లాలో వరకుటి టీం చేస్తున్న సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. అభిమానులు వాళ్ళ సొంత ఖర్చుతోటి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం. యాక్చువల్గా నిన్న సుబ్బారావు అని చెప్పాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అంటే ఏదో వరకుటి అశోక్ బాబు అభిమానులు ఆయన మెప్పు పొందడం కోసం చేస్తున్నారన్న కార్యక్రమం రాజకీయాలు ఉంటాయి, కానీ వరకుటి ఎలాంటి రాజకీయ అధికారం లేకుండానే ప్రజలందరి గుండెల్లో మంచి స్థానాన్ని పొందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ టీంని నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకొకటి కూడా, ఇక్కడైతే నిజంగా హృదయ విదారకమైనటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ డెఫండ్ అమ్ము బ్లైండ్ ఫిజికల్లీ హ్యాండికప్డ్ మెంటల్లీ డిజార్డర్ పర్సన్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి సేవా కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా చాలా ఆనందం కలిగించేది. వీళ్ళని పూర్తిగా తీసుకొని మిగిలినటువంటి సమాజంలో అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని నేను కోరుతున్నాను. అలానే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కోసం ఇలాంటి కొంతమందిని టీమ్గా చూస్తూ రాజకీయంగా ఎదుగుదల కోసం ప్రయత్నిస్తుంటారు, కానీ ఆయన యొక్క మంచితనాన్ని, వరకుటి అశోక్ బాబు యొక్క నాయకత్వ లక్షణాలని గుర్తించినటువంటి యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి, అనారోగ్యం పక్కన పెట్టి నిజంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ కార్యక్రమానికి నన్ను ఒక గెస్ట్గా పిలిచి నిజంగా నేను చాలా రుణపడమనిపించింది. ఎందుకంటే మంచి కార్యక్రమంలో మంచి కార్యక్రమాన్ని నా ద్వారా నన్ను ఒక దాంట్లో రాజ్యంగా భాగస్వామి చేసినట్టు మన కొండకి నియోజకవర్గంలో నుండి అన్ని మండలాలకు సంబంధించినటువంటి వరకుటి అశోక్ బాబు టీం సభ్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనంత. నేనైతే ఎప్పుడైతే అంటే మనం ఫస్ట్ లాక్డౌన్ లో కూడా ఫస్ట్ కరోనా టైం లో కూడా మీకు తెలుసు, మనం డాక్టర్ కేఆర్ అంబేద్కర్ పేరు మీద మనం ఫస్ట్ ఇవ్వటం కూడా ఇక్కడే జరిగింది. అలాగే సింగరాయ మండలంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు మన వరకుటి అశోక్ బాబు గారు చాలా మంచి ఐడియాలజికల్ అలా వ్యక్తి, లేదంటే అత్యంత ప్రేమ ఆయనకి. ఇది మేము ఈ ఏదైతే వరకుటి సభ్యులు కమిటీ ఉన్నారో, మేమైతే స్వలాభం కోసమో లేకపోతే స్వార్థం కోసమో లేకపోతే రాజకీయం కోసమో కాదు, వాస్తవంగా ఎవరైతే ఈ కరోనా ఈ చాలా డేంజరస్ అయినటువంటి కరోనా కాబట్టి ఈ యొక్క పరిస్థితులను చూసి మా టీం సభ్యులు అందరూ కూడా అన్నా ఇట్లా చేస్తే బాగుంటుంది మన సార్ పేరు మీద అని అంటే మేము ముందరకు వచ్చి దాదాపు ఒక నెల నుంచి నెల పైనే ఒక నాలుగు నెలల దాకా అవుతుంది, దాదాపు అన్ని మండలాల్లో మేము ఈ కార్యక్రమం ఎక్కడైతే ఇలాంటి వ్యక్తులు ఉన్నారో ఆ గ్రామాల్లో చేస్తూ వస్తున్నాం. అలాగే దాంతో పాటు కరోనా ఎలా మనం తగ్గించుకోవాలనేటువంటి కార్యక్రమం కూడా పాపులెట్ ద్వారా మనం జనాలు పంచడం జరుగుతుంది.